ఏం మలనా, బాగున్నావా? ఏందో చేస్తున్నావు? ఏం లేదు వెళ్ళకుండా, ఇదంతా గిడ్డి పట్టి గందరగోళం గలీజ్గా ఉంటుంది. అందువల్ల దీని కూర బాగు చేసి కూరగాయల చెట్లు వేస్తే మనకి ఇంట్లో ఎక్కడ ఉపయోగపడతాయని. ఏం లేదు మలన్న, ఇట్టా వేస్తే నీకు ఏం ఆదాయం అన్నా దాంతో? మనకు ప్రకృతి వ్యవసాయంలో 36x36 ఒక పద్ధతి వచ్చిందనా, ఆ పద్ధతిలో వేసుకుంటే ఆదాయం ఉంటుంది. అదిగాక నువ్వు బాగా చేస్తావు, పక్క రైతులకు కూడా నువ్వు ఆదర్శంగా ఉంటావు, తెలుస్తుందని చెప్దామని వచ్చినాము. కనపొచ్చినావు ఇడా, మంచిదన్నా. ఆ 36x36 మోడల్ అంటే ఏంది, దాని వివరాలు తెలియజేయండి ఒక రూపం. ఈ విషయము రైతులందరికీ చెప్పున్నాను, వారు కూడా కొంతమంది తీసుకొస్తాను. రేపు దీని గురించి అందరూ కలిసి చర్చించుకుందాం. మన సిఆర్పిసిఏలు ఇక్కడికి మన పొలం దగ్గరకు రమ్మన్నారు, మేమంతా కలిసి ఇక్కడికి వచ్చాము. గోవిందక్క, వాళ్ళు సిఏ సిఆర్పిలు ఇక్కడికి వస్తామన్నారు, వ్యవసాయంలో కూడా ఏదో కొత్త విధానం పద్ధతులు ఉండేది తెలియజేస్తామన్నారు. మీరు ఉండండి, వాళ్ళ విషయాలని తెలుసుకుందాం. అదిగో సిఆర్పిలు వస్తున్నారు. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం. నిన్న 36x36 దాని గురించి చెప్తానని చెప్పినాను కదా, అందుకే ఈరోజు మొత్తం చెప్తాను, శ్రద్ధగా వినండి. అలాగే వివరించి చెప్పండి సార్. అమ్మా, 36x36 అంటే ఎడల్పు 36, పొడవు 36, దీంట్లో 7 రకాల 7 అంతస్తుల పంటలు అంటే కూరగాయలు ఆకుకూరలు వేసుకోవడం, అలాగే 7 అంతస్తులలో 7 రకాల పంటలు వేసుకోవచ్చు ఈ 36x36 మోడల్లో. ఈ పంటలు వేయటం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? తక్కువ సమయంలో తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ 36x36 సంబంధించిన మోడల్ వేసుకుంటేనే మనకు ఆదాయం అనేది బాగొస్తుంది. తక్కువ పొలంలో ఇన్ని పంటలు ఎలా వేస్తాం సార్? మనకున్న ఈ కొద్దిపాటి పొలంలో 5 మడుగులుగా తయారు చేసుకొని 7 అంతస్తులు చేసుకొని 7 రకాల కూరగాయల పంటలు మనం పండించుకోవచ్చు. ఆ పద్ధతుల్లో పంటలు ఏ విధంగా పండించుకుంటారో మాకు తెలియజేయండి సార్. సరేనండి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ పొలాన్ని 5 మడుగులుగా తయారు చేసుకుందాం. మనకిన్న ఈ పొలాన్ని టేప్తో కానీ ఏదైనా తాడుతో కానీ కొలత పెట్టుకొని 36 అడుగులు ఎటు చూసినా ఉండేటట్టు కొలత పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న పొలంలో 4 పక్కల ఈ విధంగా కొలతలు పెట్టుకోవాలి. తీసుకున్న పొలాన్ని ఈ విధంగా 5 సమభాగాలుగా 6.5 అడుగులతోటి వెడల్పుతో ఒక్కొక్క మడికి మడికి మధ్య దూరాన్ని పెట్టుకొని 5 మడులు తయారు చేసుకోవాలి. పంటలు అన్నారు కదా, మొదట అంతస్తులు ఏ పంట వేస్తారు? దుంపజాతి అంటే గెంచుగడ్డలు, కందము, క్యారెట్టు, ముల్లంగి వంటి మొక్కలు, అవన్నీ కూడా
దుంప జాతి కిందికి వస్తాయి, అవి నాటుకోవాలి మొదటి అంతస్తులో. రెండో అంతస్తులు ఏమేయాలి అమ్మా? ఇప్పుడు మొదటి అంతస్తు గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో ఈ గడ్డ జాతికి సంబంధించిన గెంచుగడ్డలు ఇది, ఇది వేసుకోవాలి. రెండో అంతస్తులో వచ్చేసి తీగజాతికి సంబంధించి స్వర, కాకర, తీగజాతి చుక్కుడు, అలసంద వంటి ఈ మొక్కలు నాటుకోవాలి సార్. మూడో అంతస్తులు ఏ పంటలు వేసుకోవాలి సార్? అమ్మా ఈ మూడో అంతస్తులో వచ్చేసి తోటకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ఇటువంటివన్నీ కూడా వేసుకోవాలమ్మా, దీనివల్ల మంచిది. ఇప్పుడు నాలుగో అంతస్తులో వచ్చేసి టమోటా, మిరప, బెండ, చిక్కుడు వంటి కూరగాయ జాతి మొక్కలు నాటుకోవాలి. అమ్మ ఐదో అంతస్తులో వచ్చేసి ఎర్రపంటలుగా బంతి, చామంతి, ఆముదము వంటి మొక్కలను నాటుకోవాలి. ఐదు అంతస్తుల గురించి చెప్పారు, బాగానే ఉంది. ఆరు ఏడు అంతస్తులు పంటలు ఏమేమి రకాలు వేయాలి, ఎక్కడ వేయాలి అన్న మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు బాగానే ఉంది. ఆరు ఏడు అంతస్తులు ఎలా వేయాలని అడిగారు కదా. ఆరో అంతస్తులో వచ్చేసి జామ, బొప్పాయి, మునగ వంటి మొక్కలు, ఇప్పుడు మనం వేసిన అంతస్తులు ఆ గెట్లు వస్తాయి కదా, ఆ గెట్లకు అక్కడక్కడ వేసుకోవాలన్నా అదాన్ని ఆరో అంతస్తు అంటారన్నా. ఏడో అంతస్తు వచ్చేసి మనం వేసిన పంటకు నాలుగు మూలలు వచ్చేసి ఎక్కువ నీడనిచ్చే పంటలు టెంకాయ చెట్లు, మామిడి, సీతాఫలము వంటి మొక్కలను నాటుకోవాలన్నా. అమ్మా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా బాగా విన్నారు, బాగానే చూశారు, ఓకే బాగానే ఉంది. సరే ఇవన్నీ ఏ అంతస్తులో ఎలా నాటుకోవాలో ఒకసారి అందరము చూద్దాం పదండి, నేను చూపిస్తాను, నాటుదాము. అమ్మా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా బాగా విన్నారు, బాగానే చూశారు, ఓకే బాగానే ఉంది. సరే ఇవన్నీ ఏ అంతస్తులో ఎలా నాటుకోవాలో ఒకసారి అందరము చూద్దాం పదండి, నేను చూపిస్తాను, నాటుదాము. అమ్మా మొదటి అంతస్తులో ఆ విధంగా గడ్డ జాతి అంటే ఇప్పుడు దించునారు ఉంది కదా అది నాటాల. రెండో అంతస్తులో వచ్చేసి తీగజాతికి సంబంధించి తీగజాతికి ఆ ఇత్తనాలు స్వర, కాకర, బీర లాంటి. తీగజాతిలో వచ్చేసి కాకర, స్వర, బీర, పందిరి చిక్కుడు కాయలు వేసుకోవాలి. విధంగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఏడు అంతస్తులలో ఏడు రకాల పంటలు పండించుకోవాలని, అదేవిధంగా అన్ని అంతస్తులు ఒక్కొక్క పెడలో ఒక్కొక్క చోట నాటుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు మంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి మొత్తం కూడా పౌష్టికాహారంగా మనకు ఉపయోగపడతాయి. మనం ఏ విధంగా అయితే మనం విత్తనాలను ఎంచుకున్నామో, ఏడు రకాలుగా నాటుకోవాలనుకున్నామో, అవి మొత్తము ఈ విధంగా నాటుకొని ఈ 36x36 ఇంటూ వాటిని పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా మనము తక్కువ పొలంలో ఏడంతస్తులు వేసుకొని మన ఇంట్లోకి జరిగే విధంగా కూరగాయలు, ఆకుకూరలు అందరూ కూడా బాగా ఉపయోగించుకోవడానికి ఈ 36x36 పద్ధతి అందరికీ బాగుంటుంది. ఈ మనము ఈ 36x36 పద్ధతిలో వేసుకోకుండా ఒకే రకంగా పంట వేసుకోవడం వల్ల ఆ పంటలో సరిగ్గా దిగుబడి రాక అదేదో ఇది కావడం వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇట్లా 36x36x7 అంతస్తులు పంట వేసుకోవడం వల్ల ఒక పంట తగ్గిన ఒక పంట మీద సంవత్సరం అంతా ఆదాయం వస్తుంది కాబట్టి మనకి ఇది మంచి లాభసాటి, ఇంట్లోకి అంత బాగా జరుగుతుంది. కానీ మనం అందరం ఇది పాటిద్దాం.
సిఆర్పి గారు ఎన్నో ఈ 36x36 మోడల్ గురించి చెప్పారు, చాలా బాగుంది, అందరికి కూడా అర్థమైంది. మేము తప్పకుండా అవి వేస్తాము, మిగిలిన వాళ్ళ చేత కూడా అవి చేయించి ప్రోత్సహించి ఈ 36 మోడల్ చేసి అందరు రైతులకు మేలు జరిగేటట్టు చూస్తాం. ఇంతసేపు ఉండి అన్ని విషయాలు చెప్పిన దానికి మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.